రిటైర్ అయిన అర్చకులను తిరిగి విధుల్లోకి తీసుకుంటూ టీటీడీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. రిటైర్డ్ అయిన ప్రధాన అర్చకుడితో పాటు ఇతర అర్చకులు విధుల్లో చేరాలంటూ ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు తీర్పుతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ తెలిపింది. దీంతో రమణ దీక్షితులు తిరిగి ప్రధాన అర్చకుడి హోదాలో ప్రవేశించనున్నారు. ఇక దీనిపై మరిన్ని వివరాలని మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ చెప్పండి, రిటైర్డ్ అయిన ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకుంటూ టీటీడీ ఉత్తర్వులు జారీ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి? గుడ్ మార్నింగ్ నవత. ఈ రోజు టీటీడీ ఒక సంచలన నిర్ణయం తెరపిస్తుంది. 2018 సంవత్సరంలో టీటీడీలో పనిచేసినటువంటి అర్చకులందరైనా రిటైర్డ్ అయిన అర్చకులు కూడా తిరిగి విధుల్లో తీసుకోవాలని చెప్పి కూడా ఈ రోజు టీటీడీ ఉత్తర్వు వెలుగు చేసింది. ఇందుకు సంబంధించి హైకోర్టు ఉత్తర్వును కూడా వాళ్ళు టీటీడీ అధికారులు కూడా వాళ్ళు చూస్తున్నారు. 2018 సంవత్సరంలో అప్పుడు టీడీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి టీటీడీలో పనిచేసేటువంటి ఆల శివారాయాలు ఉన్నటువంటి 4 ప్రధాన అర్చకులతో పాటు తిరుపతి గోవిందరాజు స్వామి టెంపుల్ తో పాటు తిరుచానూరు శివారు పద్మావతి అమ్మవారి ఆలయంలో పనిచేసిన మొత్తం 9 మంది అర్చకులు కూడా 60 సంవత్సరాల పైబడిన అర్చకులందరూ కూడా రిటైర్ అవ్వాలని చెప్పి అప్పట్లో టీడీపీ పాలక మండలి నిర్ణయం తీసుకుంది. దాని కారణంగా ప్రధాన అర్చకులు సమావేశంతో పాటు మిగిలిన 3 ప్రధాన అర్చకులు కూడా అప్పట్లో పని విరమణ చేశారు. అన్నిటికి సంబంధించి అప్పట్లో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా దాని ప్రభుత్వంలో వచ్చిన తర్వాత వీరందరికీ తిరిగి వయ పరిమితి అనేది లేకుండా తిరిగి స్వామివారి కైంకర్యలు చేసుకునే విధంగా అవకాశం కల్పిస్తామని చెప్పి గతంలో మాట ఇవ్వడం జరిగింది. అందుకు అనుగుణంగా ఈ రోజు టీటీడీ ఉత్తర్వులుగా ఇచ్చినట్టుగా మనం భావించవచ్చు. గత వారం టీటీడీలో పనిచేసే ప్రధాన అర్చకుల ప్రస్తుతం ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా గత శుక్రవారం నాడు సీఎం జగన్మోహన్ రెడ్డికి మర్యాదపూర్వం కలిసి తమ కుటుంబ సభ్యుల్లో ఉన్నటువంటి తమ తర్వాతి వారసత్వం కూడా స్వామివారి కైంకర్యం చేసిన అవకాశం కల్పించాలని చెప్పి కూడా మొరపెట్టుకోవడం జరిగింది. అందుకు సానుకూలంగా స్పందించిన సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా వీరందరికీ కూడా స్వామివారి కైంకర్యాలు చేసుకునే అవకాశం కల్పించాలని చెప్పి కూడా టీటీడీ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అది జారీ చేసిన 2 రోజుల తర్వాత తిరుమలలో అర్చకులు కూడా సస్మిత్ ఏర్పాటు చేసి వీరందరికీ ముఖ్యమంత్రి కూడా కృతజ్ఞతలు తెలుపుతూ కూడా ధన్యవాదాలు తెలిపే కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమాలన్నీ కూడా గమనించినట్టు మాజీ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు కూడా ఆగ్రహం తెప్పించినట్టు కూడా మనకు సమాచారం ఉంది. అందుకు సంబంధించి ఆయన గతంలో హైకోర్టు మాకు తిరిగి విధుల్లో చేర్చుకోవాలని చెప్పి కూడా గతంలో తీర్పు ఇచ్చింది. దాని ప్రకారం మాకు కూడా అవకాశం కల్పించాలని చెప్పి కూడా టీటీడీ అధికారులతో పాటు వైసీపీలో ఉన్నటువంటి ప్రధానంగా ఉన్నటువంటి నాయకులు కూడా రమణ దీక్షితులు ఆయన వాళ్ళ దృష్టికి తీసుకున్నట్టు కూడా సమాచారం ఉంది. అందుకు అనుగుణంగా ఈ రోజు టీటీడీ ఉదయం వీరందరికీ కూడా తిరిగి స్వామివారి సేవ చేసుకున్న భాగ్యం కల్పిస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేసినట్టు మనం అనుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ శివ.